ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కోడికత్తి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యారు. జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో సరిగ్గా ఐదేళ్ల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ లో జనపల్లి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు శ్రీను. ఈ కేసు ఎన్నో పర్యాయాలు విచారణకొచ్చింది. అయితే సాక్ష్యం చెప్పాల్సిన జగన్ మాత్రం ఏనాడు కోర్టుకు హాజరు కాలేదు. ఈ ఒక్క కారణంతోనే శ్రీనివాస్ జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. శ్రీను తప్పు చేశాడో లేదో ఇప్పటికీ తేలలేదు. ఒకవేళ తప్పు చేసినా జగన్ సాక్ష్యం చెబితే ఇప్పటికే శిక్ష పడి ఉండవచ్చు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. అసలు జగన్పై దాడి జరిగిందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం సాక్ష్యం చెప్పడానికి రాలేదు. శ్రీను కుటుంబ సభ్యులు సైతం ఎన్నోసార్లు తాడేపల్లి ప్యాలెస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా జగన్ మాత్రం కనికరం చూపలేదు. ఐదేళ్ల తర్వాత న్యాయమూర్తి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేయడంతో శ్రీను కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది. విశాఖ జైలు నుంచి విడుదలైన శ్రీనివాస్ కు దళిత సంఘాలు ఘన స్వాగతం పలికాయి. శ్రీను విడుదల సమయంలో జై భీమ్ అంటూ దళిత సంఘాల నినాదాలు చేశాయి. శ్రీను న్యాయవాది సలీం, వేదసం నేత బూసి వెంకటరమణ విశాఖ జైలుకు వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. ఇక ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి కేసును తానే టేకప్ చేశానని న్యాయవాది సలీం చెప్పారు. శ్రీనివాస్ కి 5 కోట్ల మంది ఆంధ్రులే సెక్యూరిటీగా ఉన్నారని చెప్పారు. శ్రీనుకు ఏం జరిగినా ప్రభుత్వాందే బాధ్యతని హెచ్చరించారు. మనము ఈ కేసులో 1 ఇయర్ నుంచి చాలా కష్టపడము, మీకు అందరికి తెలుసు. తెలుసా, ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది. తెలుసా, ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది, ఈ రోజుకి ఇక్కడ ఆగదు. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం. తెలుసా, ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్. 1+1 2 ఎలా ఉంది, ఇక్కడ దళిత ముస్లిం కలిసి పనిచేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము, ఒక ఏదైనా మనం సాధించవచ్చు. బయట శ్రీనివాస్ కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజ్యా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీలో అందరూ మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనం నెట్టేస్తాం. 5 కోట్ల జనాలు సెక్యూరిటీలో ఉన్నారు, ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ A1 జగన్మోహన్ రెడ్డి. మరోవైపు జగన్ తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దళితుణ్ణి హత్య చేసిన అనంత్ బాబు 70 రోజుల్లో జైలు నుంచి బయటకొచ్చి దర్జాగా తిరుగుతున్నాడని, కానీ ఏ తప్పు చేయని శ్రీనివాస్ మాత్రం 5 ఏళ్లపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుడనే కారణంతోనే శ్రీనివాస్ ను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఏ తప్పు చేయకుండానే శ్రీనివాస్ ను కేసులో ఇరికించారని మండిపడుతున్నారు. వాస్తవానికి జగన్ పై దాడి జరిగితే ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోయారు?